హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి వాళ్ళకి చెప్పండి. వాస్తుకి సంబంధించిన ఎంతో సమాచారం చాలా సులువుగా మీకు అర్థమయ్యేటట్టును నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ అందరికీ వాస్తుకు సంబంధించిన పరిజ్ఞానం కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ ఉందా లేదా ఎట్లా చెక్ చేయాలి. నెక్స్ట్ 0 డిగ్రీస్ నుంచి మేము అసలు ఏ విధంగా మా ఇల్లు ఎన్ని డిగ్రీస్లో ఉందో ఎట్లా చెక్ చేయాలి. సో దీని గురించి ఒక ప్రశ్న నాకు వేయడం జరిగింది ఇంతకు ముందటి వీడియోస్లో. ఎక్కడ 90 డిగ్రీస్ వస్తే దాని తర్వాత డిగ్రీస్ ఎట్లా ఉంటాయనేది చెప్పడం జరిగింది. అయితే చాలా సులువుగా మీకు మీరు అసలు డిగ్రీస్ ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు మీరు నేర్చుకోవాలంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఇక్కడ చూడండి ఒకసారి మన యొక్క కాంపాస్. సో కాంపాస్ కంటే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి మీరు. అయితే ఇందులో ఇది మీకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 డైరెక్షన్స్లో మీరేం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 9 భాగాలు, దీన్ని కలుపుతూ మళ్ళీ 9 భాగాలు, దీన్ని కలుపుతూ మళ్ళీ 9 భాగాలు, దీన్ని కలుపుతూ మళ్ళీ 9 భాగాలు. అంటే ఎటు నుంచి చూసినా 9 భాగాలు మీకు కనిపిస్తాయి. ఈచ్ సైడ్ 9 పార్ట్స్, టోటల్ 36 పార్ట్స్. ఎవ్రీ కార్నర్ వచ్చేసి మీకు 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ 4లో 8 పార్ట్స్ ఉంటాయి, టోటల్ వచ్చేసి మనకు 32 అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీరు కాంపాస్ తీసుకున్నారు, కాంపాస్ తీసుకొని ఈ సెంటర్లో పెట్టారు, అప్పుడు మీ యొక్క నార్త్ ఎగ్జాక్ట్లీ సెంటర్ వచ్చింది. అంటే ఇంకా మీకు అసలు దీని గురించి చూడాల్సిన పనే లేదు. సో ఇది 0, దాని తర్వాత 90, 180, 270 ఎగ్జాక్ట్లీ వచ్చేసింది అన్నమాట. విదిక్కుల గురించి మనం చూడాలి అంటే తప్పనిసరిగా ఏదైతే కాంపాస్ ఉందో ఈ కాంపాస్ మనం సెంటర్లో ఇంటి మధ్య భాగంలో పెట్టాలి. స్థలమైతే చాలా ఎక్సలెంట్గా మీకు ఇది చూపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఐరన్కి సంబంధించిన మెటల్స్ వస్తాయో ఈ మెటల్స్ పక్కపక్కనే అంటే ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే డిగ్రీస్ అనేవి చేంజెస్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది మీరు దాని పక్కన ఏర్పాటు చేయకుండా కేవలం స్థలంలో చూసుకోవచ్చు, లేదంటే ఇంటికి బయటికి రండి, రోడ్ మీదకి ఎక్కడన్నా వచ్చి ఒకసారి సెంటర్లో ఇక్కడ పెట్టి ఇట్లా చూడండి. ఇది రోడ్ అనుకుందాం, ఇక్కడ పెట్టి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి ఎన్ని డిగ్రీస్ చూపిస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే కరెక్ట్ 0 చూపించకుండా 20 డిగ్రీస్, 30 డిగ్రీస్ చూపిస్తుంది. అంటే సెంటర్ భాగం 30 చూపిస్తుంది, అంటే 30 డిగ్రీస్ చేంజ్ అయిందనమాట. ఇక్కడ చూడండి ఇట్లా పెట్టినప్పుడు ఈ యొక్క 0 డిగ్రీస్ ఎక్కడ చూపిస్తుంది అంటే ఇట్లా చూపిస్తుంది. సో ఇక్కడ 0 డిగ్రీ అంటే ఇది నార్త్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇక్కడ చూడండి సింపుల్గా, ఇది ఎప్పుడైతే నార్త్ అని చూపించిందో ఇక్కడ 0 పెట్టేసుకోండి. 0 + 360 రెండు ఇదే, ఓకేనా? దాని తర్వాత ఏం చేయండి 10, 20, 30, 40, 50, 60 ఇక్కడ 70, ఇక్కడ 80, 100, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 200, 210, 220, 230, 240, 250, 260, 270, 280, 290, 300, 310, 320, 330, 340, 350. సో టోటల్ 360 డిగ్రీస్ మనకు వచ్చేసింది. సో ఈ 360 డిగ్రీస్లో ఇప్పుడు మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. నార్త్ ఎక్కడుంది? ఇక్కడుంది నార్త్. మీ యొక్క పేపర్లో ఈ డయాగ్రామ్ వేసుకున్నట్లయితే మీ నార్త్ ఇక్కడుంది. అర్థమైందా మీకు? నార్త్ ఇక్కడుంది, ఈస్ట్ ఈ కార్నర్లో వచ్చింది, మీకు సౌత్ వచ్చేసి ఈ కార్నర్లో వచ్చింది, వెస్ట్ ఈ కార్నర్లో వచ్చింది. దీని ప్రకారము మన యొక్క ఇంటిని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు అట్లా కాకుండా నేను ఇక్కడ పొయ్యి ఏర్పాటు చేస్తాను, ఇక్కడ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తాను, ఇక్కడ మీరు కిటికీ ఏర్పాటు చేస్తాను, డోర్ ఏర్పాటు చేస్తాను అన్నారంటే పెద్ద ప్రమాదం అనమాట. సౌత్ వెస్ట్ అనమాట. సౌత్ వెస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో డోర్ కానీ కిటికీ కానీ ఏర్పాటు చేయరాదు, మనం చెప్పుకున్న దానిలో చెప్పాం. కాకపోతే ఈ విదిక్కులు ఉన్నప్పుడు సరైన విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. అట్లా తెలుసుకోలేదంటే చాలా ప్రమాదంలో పడతాం. ఓకే,
సో మీరు కాంపాస్తో చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏముంది ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ ఉంది 270, అంటే వెస్ట్ ఇక్కడ ఉంది, ఈస్ట్ ఇక్కడ ఉంది, నార్త్ ఇక్కడ ఉంది, సౌత్ ఇక్కడ ఉంది, ఇట్లా చేంజ్ అయిపోయింది మొత్తం. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీ ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? కొన్ని ఇండ్లు ఇట్లా చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా మంచిగా నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఇంటి ఓనర్స్ని అడిగినప్పుడు, లేదంటే వాస్తు సిద్ధాంతులు ఎవరైతే దీనికి ప్లాన్ ఇచ్చారో వాళ్ళని అడిగినప్పుడు, మేము ఈశాన్యంలో పెట్టామండి కాబట్టి ఇల్లు చాలా మంచి కలిసి వచ్చింది అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? ఈశాన్యంలో పెట్టలేదండి వాళ్ళు, ఈశాన్యం ఇక్కడ ఉంది, 45 డిగ్రీస్, ఇక్కడ ఉంది ఈశాన్యం. అర్థమైందా? ఇక్కడ ఈశాన్యం ఉంది, ఇది కాదు మీకు ఈశాన్యం, ఇది తూర్పు ద్వారం. ఓకే, సో ఇటువంటి ఒక్క ఇంటిని బేస్ చేసుకొని మిగిలిన ఇండ్ల వాళ్ళు, అంటే ఎక్కడో ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అరే వాళ్ళు ఇల్లు కట్టినప్పటి నుంచి చాలా మంచిగా వాళ్ళకు ఎక్సలెంట్గా పనిచేసిందండి, అదే వాస్తు సిద్ధాంతిని మనం పట్టుకొచ్చుకుందామని చెప్పి పట్టుకొచ్చుకున్నారు. రైట్, వచ్చాడు వాళ్ళది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్, ఇక్కడ వచ్చింది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే అప్పుడు కూడా ద్వారం ఇక్కడే పెట్టాడు, అప్పుడు ఏమైంది, ఈశాన్యపు ద్వారం అయిందనమాట. సో ఇంతకు ముందటి ఏదైతే ఈ 90 డిగ్రీస్ ఇక్కడ ఉందో వీళ్లకు వర్తించిన అన్నీ కూడా వీళ్లకు ఇప్పుడు కొత్త వాళ్లకు వర్తించవు. వాళ్ళు ఎంత ఎక్సలెంట్గా ఉన్నారో, వాళ్ళ జీవితం ఎంత ఎక్సలెంట్గా సాఫీగా నడుస్తుందో, ఎంత మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఈ కొత్త ఇంటికి రావు. ఎందుకంటే వాళ్ళ ఈస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ద్వారం పెట్టకుండా ఇక్కడ ఈశాన్యంలో పెట్టారు. అర్థమైందా మీకు పాయింట్? సో ఈ విధంగా సరైన వాస్తు నిపుణుడు లేడు అంటే ఇబ్బందుల్లో పడినట్లే. అదొకటి గుర్తుంచుకొని సరైన ప్లాన్ మీకు ఎవరిస్తారో తెలుసుకొని వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకోండి. దాని తర్వాత సరైన డైరెక్షన్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఇంటి యొక్క ప్లాన్స్ తీసుకోండి. సో నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైతే ఈ 90 డిగ్రీస్, 0 డిగ్రీస్ నుంచి ఎట్లా చెక్ చేయాలి, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది. నా వీడియో ఏదైతే ఉందో మీరు క్లియర్గా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.